వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. నేను పవన్. ఇక భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్న పరిస్థితి, వరుస లాభాలతో సెన్సెక్స్ ఏకంగా 60,000 స్థాయికి దాటేసింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత సెన్సెక్స్ మళ్లీ ఈ స్థాయికి రావడం గమనార్హం. సెన్సెక్స్ 371 పాయింట్లు పెరిగింది, 60,213 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 106 పాయింట్ల లాభంతో 17,932 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. కీలకమైన 17,700 పాయింట్ మార్క్నైతే క్రాస్ చేసి ముందుకెళ్లిన పరిస్థితి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో కలకలలాడుతున్న పరిస్థితి. దేశీయ స్టాక్ మార్కెట్లు గత కొన్ని రోజులుగా వరుస లాభాలు ఆర్జిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక బుధవారం నాటి ట్రేడింగ్లోనూ అదే పునరావృతమైంది. ఈరోజు కూడా అదే పునరావృతమైన పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం, ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవడంతో సెన్సెక్స్ లాభాలతో ప్రారంభమయ్యాయని కూడా ఇటు విశ్లేషకులు నిపుణులు చెప్తున్న పరిస్థితి. ప్రజెంట్ సెన్సెక్స్ 60,220 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ వచ్చేసి 17,934. టాప్ గెయినర్స్ ఒకసారి చూస్తే కనుక బజాజ్ ఫిన్సర్వ్, తర్వాత బజాజ్ ఫైనాన్స్, హీరో మోటోకాప్, హెచ్డిఎఫ్సి లైఫ్ టాప్ గెయినర్స్లో ఉన్నాయి. టాప్ లూజర్స్ ఒకసారి చూస్తే కనుక ఇటు ఎంఎండ్ఎం, అపోలో హాస్పిటల్, సిప్లా, కోల్ ఇండియా లిమిటెడ్లు టాప్ లూజర్స్లో ఉన్నాయి. గోల్డ్ చూస్తే 51,870, యూఎస్డి 79 రూపాయలుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మార్కెట్కి సంబంధించి విశ్లేషణ అందించడానికి ఈదర రామకృష్ణ గారు, సీనియర్ బిజినెస్ ఎనలిస్ట్, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేసి వారితో నేరుగా మాట్లాడవచ్చు, మీకు ఉన్నటువంటి డౌట్ను నివృత్తి చేసుకోవచ్చు. ముందుగా ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. హలో సార్. రైట్, ఇక ప్రజెంట్ మనం చూస్తే కనుక ఎంఎండ్ఎం 1,271 పాయింట్లతో అంటే నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితి. అపోలో హాస్పిటల్ చూస్తే 4,313గా ఉంది. అంటే హాస్పిటల్స్ ఏదైతే హాస్పిటల్స్ అంటే హాస్పిటాలిటీ రంగం బాగానే ఉంటుంది అని చెప్పుకున్నప్పటికీ కూడా కొంచెం కొద్ది రోజులుగా ఈ అపోలో హాస్పిటల్కి సంబంధించి కూడా కొంచెం డౌన్లో ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు సిప్లా చూస్తే 1,026, కోల్ ఇండియా లిమిటెడ్ 221.20, అంటే -0.76% డౌన్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తోంది. ఇక ద్రవ్యోల్బణం కూడా భయాలు కూడా అమెరికాలో ద్రవ్యోల్బణ భయాలు కూడా విన్నాడాయి. ఆ తర్వాత కూడా దాన్ని అధిగమిస్తూ కూడా మార్కెట్లు దూసుకుపోతున్న పరిస్థితి. అటు అమెరికాతో పాటు దేశీయంగా ద్రవ్యోల్బణ భయాలు మార్కెట్లను వణికిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంతో సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను కూడా పెంచిన పరిస్థితి. తాజాగా ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. అటు రిటైల్ ద్రవ్యోల్బణంతో పాటు టోకు ధరల ద్రవ్యోల్బణం కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. నేపథ్యంలో మార్కెట్లు కూడా చురుగ్గా ముందు కదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ సెన్సెక్స్ 60,217, అంటే 375 పాయింట్ల లాభంతో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా రోజులుగా చూస్తూ ఉన్నారు, అంటే 60,000 మార్కును క్రాస్ చేస్తుందా ఇటు సెన్సెక్స్ అనేది చాలా రోజులుగా అందరూ నిశితంగా పరిశీలించారు. కానీ ఆ మార్కునైతే క్రాస్ చేసి ముందుకెళ్ళింది కీలకమైనటువంటి 60,000 మార్కును. ఇంతకుముందు కోవిడ్ ముందు కూడా 60,000 మార్కును క్రాస్ చేసినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ మార్కును మళ్ళీ క్రాస్ చేస్తుందో లేదో అనే భయాల్లో మదుపరులు అందరూ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా ఇటు 60,216 ప్రజెంట్ కొనసాగుతున్న పరిస్థితి. నిఫ్టీ 17,932, అంటే 107 పాయింట్ల లాభంతో దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏబిఎన్ బిజినెస్ కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి ఏబిఎన్. వెల్కమ్ బ్యాక్. ఇక మార్కెట్లు అయితే దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సెన్సెక్స్ 60,000 పాయింట్ల మార్కును కూడా క్రాస్ చేసి ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్స్కి కాల్ చేసి ఈదర రామకృష్ణ గారు, బిజినెస్ ఎనలిస్ట్, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మార్కెట్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కాల్ చేసి ఆయనతో నేరుగా మాట్లాడవచ్చు. ముందుగా ఆయనతో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. హలో. నమస్తే అండి. రైట్ సార్, చూస్తా ఉన్నాం. అంటే వరుసగా మొన్న 3 రోజులు మార్కెట్లు సెలవు, ఈ 2 రోజుల నుంచి బుల్ జోర్ అయితే కొనసాగుతోంది. 60,000 మార్క్ని ఇటు క్రాస్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది సెన్సెక్స్. అట్లాగే నిఫ్టీ కూడా 17,700, అంటే చాలా రోజులుగా అనుకుంటా ఉన్నారు, ఇప్పుడు 17,935 దగ్గర కొనసాగుతున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్, మార్కెట్ ఇలా వెళ్ళడానికి కారణాలు ఏంటి? ముఖ్యంగా మనం 3 కారణాలు చెప్పుకోవచ్చండి మార్కెట్స్ కంటిన్యూస్ ర్యాలీస్ జరపడానికి. వాటిలో ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేవి కొంచెం తగ్గుముఖం పట్టాయి, పర్టికులర్గా యుఎస్ అలాగే ఇండియా దేశాల్లో. ఈ 2 దేశాల్లో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్స్ కొంచెం కంట్రోల్లోకి వస్తున్నాయో ఆటోమేటిక్గా మార్కెట్స్ కొంత బుల్లిష్ జోన్స్లోకి వెళ్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అట్లాగే ఎఫ్ఐఎస్ కొనుగోళ్ళు
అప్రమత్తంగా కొనసాగింది. దాదాపుగా 21 నెలలు 2,80,000 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిపిన ఎఫ్ఐఐస్ ఈ ఆగస్టు మాసంలో మొత్తం మీద నెట్ బయర్స్ గా మారారు. ఈ మంత్ దాదాపుగా 16,500 కోట్ల రూపాయల దాకా ఎఫ్ఐఐస్ బయింగ్స్ జరపడం జరిగింది. సో ఈ బయింగ్స్ అనేవి మార్కెట్స్ కి బాగా బలాన్ని ఇచ్చాయండి. ఈ రెండు అంశాలే కాకుండా మొత్తం మీద మన క్రూడ్ ఆయిల్ ధరలు కూడా కంట్రోల్లో ఉండడం గోపాలకృష్ణమూర్తి ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి కాలర్ ఒకసారి తీసుకుందాం. సార్ నమస్తే. గోపాలకృష్ణమూర్తి గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి. రెండు స్టాకుల్లో ఒక స్టాక్ ఏంటి ఆ స్టాక్ పేరు చెప్పండి. 80 పైసలు కొన్నాం సార్. ఎస్ బ్యాంక్ 2,000 కొన్నానండి 1,800 రూపాయల మీద. అది హోల్డ్ చేయండి చెప్తారా సార్? ఇదేంటి హోల్డ్ చేయాలా తీసేయాలని అంటున్నారా? ఒకటి ఎస్ బ్యాంక్ చెప్పారు సార్, 2,000 లో తీసుకుంటే. ఎస్ బ్యాంక్ ఏంటండి? ఎస్ బ్యాంక్ ఒకటి, ఇంకొకటి ఏంటండి? 1,800 రూపాయలు కొన్నాం సార్. ఉంటుంటారా మేము అంటారా? ఓకే అండి. ఒకటి రెండు స్టాక్ అయితే మనకి అర్థం కాలేదండి. ఫస్ట్ మీరు అడిగింది ఎస్ బ్యాంక్ అడిగారు. అవును సార్. ఎస్ బ్యాంక్ అయితే ప్రస్తుతానికి అయితే మీరు హోల్డ్ చేయండి. ఈ స్టాక్ ని 16.45 రూపాయల లో ఉంది. మీరు కొన్న ప్రైస్ క్లియర్ గా వినిపించలేదు. మొత్తం మీద చూస్తే ఎస్ బ్యాంక్ కొంచెము రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తుంది అండి. అంటే ప్రస్తుత ప్రైస్ దగ్గర నుంచి కొంచెం కోలుకుంటుంది. ఈ ర్యాలీస్ ని ఇంకా కంటిన్యూ చేసే అవకాశాలు ఎస్ బ్యాంక్ లో ఉన్నాయండి. కాబట్టి అంటే తక్కువ ధరల వద్ద కొనుక్కున్న వాళ్ళు అంటే బహుశా 10 రూపాయల స్థాయిల నుంచి 20 రూపాయల స్థాయిల దాకా కొనుక్కున్న వాళ్ళందరూ ఈ స్టాక్ లో వాళ్ళ హోల్డింగ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే బాగానే కనిపిస్తుంది అండి. అంటే ఓవరాల్ గా బ్యాంక్ సెక్టార్ లో ఎక్కువ బ్యాంక్స్ పెరుగుతూ ఉన్నాయి. సో అదే పెరుగుదల ఈ ఎస్ బ్యాంక్ లో కూడా మనం చూస్తున్నాము ప్రస్తుతానికి. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి స్టాక్. సార్ విశ్వ ఉన్నారు సార్, ఇంకో కలర్. విశ్వ గారు నమస్తే. నమస్తే అండి. రైట్, మీ డౌట్ ఏంటో అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. ట్రేడ్ అవుతుందండి. మొత్తం మీద ఈ స్టాక్ రీసెంట్ గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మల్టీ ఇయర్ హైస్ ని ఈ స్టాక్ క్రాస్ అవటం జరిగింది. అలాగే 52 వీక్ హైస్ ని అరౌండ్ 51 రూపీస్ దగ్గర క్రాస్ అయ్యి ప్రస్తుతం 58 రూపీస్ 55 పైసా దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. మొత్తం మీద ఈ స్టాక్ ని మీరు హోల్డ్ చేయొచ్చండి. అట్లాగే ఈ స్టాక్ లో మీరు మీ హోల్డింగ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్ గా ర్యాలీస్ చేసే అవకాశం ఉంది. అంటే ఇంకా ఈ స్టాక్ ఇంకా ఫర్దర్ గా 68-70 రూపీస్ దాకా వెళ్లే ఛాన్సెస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తాను. రైట్ సార్, ప్రవీణ్ ఉన్నారు, ఇంకో కాలర్. ప్రవీణ్ గారు నమస్తే. నమస్తే సార్. రైట్, మీ డౌట్ ఏంటో అడగండి. బిజినెస్ అనలిస్ట్ రామకృష్ణ గారు ఉన్నారు సార్. నేను 6,500 నౌకరీ కొన్నా సార్, 100 షేర్లు. ప్రజెంట్ లాంగ్ టర్మ్ కోసం ఉన్నాను సార్. ఏంటంటే అది నౌకరీ ఇంకోయట్. ఓకే ఓకే, అది లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది, ఏమి ఉండాలా వద్దా చెప్తాను. లాంగ్ టర్మ్ కోసం 4-5 ఇయర్స్. ఓకే, మీరు ప్రైస్ ఎంతలో కొన్నారండి? 6,500. 6,500 ఉన్నారు అంటే కొంచెం అంటే ఆల్మోస్ట్ 52 హైలో కొన్నట్టు కనిపిస్తూ ఉంది. 6,500. ఈ స్టాక్ గతంలో 7,200 దాకా వచ్చింది. మళ్ళీ ఈ స్టాక్ పూర్తి కరెక్షన్స్ తీసుకు వెళ్తూ ఉందండి. ప్రస్తుతం కనుక మనం చూసినట్లయితే ఒక ఫాలింగ్ ట్రెండ్ లైన్ అలాగే మూవింగ్ యావరేజెస్ ని క్రాస్ చేసుకుని పైకి వెళ్తున్నట్టు ఈ స్టాక్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చండి. అంటే మేబీ ఈ స్టాక్ కొంత రికవరీ పాత్ లో ఉంది ప్రస్తుతం. ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ ని హోల్డ్ చేయండి. మేబీ దీని ప్రైస్ రావడానికి మాత్రం కొంత టైం పట్టే అవకాశం ఉంది. అంటే ఇమ్మీడియట్ గా రాకపోవచ్చు, మేబీ 1 or 2 ఇయర్స్ పట్టే ఛాన్స్ కనిపిస్తుంది. కాబట్టి కొంచెం పేషెంట్ గా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది స్టాక్ సార్. అంటే ఈ రోజు చూస్తా ఉన్నాం మనం, గత కొద్ది రోజులుగా ర్యాలీ అయితే మార్కెట్ లో కనిపిస్తా ఉంది. సో ఏ స్టాక్స్ పైన మనం చూస్తే బాగుంటుందంటారు ఇన్వెస్టర్స్? ఎటువైపు చూస్తే బాగుంటుంది, ఏవి బాగుంటాయి, ఏ రంగాలు?
ప్రస్తుతం అయితే ఈ మంత్ కనుక మనం చూసినట్లయితే అంటే ముఖ్యంగా రెస్టారెంట్స్ అలాగే హోటల్ సెగ్మెంట్ బాగా ముందుగా కనిపిస్తూ ఉందండి. అట్లాగే ఇండస్ట్రియల్స్, ఇండస్ట్రీకి సంబంధించిన కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీలు కానీ, బిగ్ మెషినరీ చేసే కంపెనీస్ కానీ ఆ పర్టికులర్ సెక్టర్ కూడా బాగా కనిపిస్తూ ఉందండి. సో హోటల్ సెగ్మెంట్ అనేది చాలా సంవత్సరాలు స్తబ్దుగా ఉండి గత కొద్ది నెలల నుంచి మంచి బయింగ్ కనిపిస్తుంది. అట్లాగే ఆక్యుపెన్సీ రేట్స్ ఎక్కువగా ఉన్నాయండి. అంటే మన టాప్ లైన్ హోటల్ కానీ లేకపోతే ఓరియంటల్ హోటల్స్, ఈ బ్యాంక్, ఈ హోటల్ సెగ్మెంట్ లో లెమన్ ట్రీస్ ఇట్లాంటి, సో చాలా చాలా హోటల్ కంపెనీస్ మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ తో వెళ్తూ ఉన్నాయి. ఇంకా ఫర్దర్ గా ర్యాలీస్ కొనసాగే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య లేటెస్ట్ గా వచ్చిన రిపోర్ట్స్ కనుక మనం చూసినట్లయితే 70% ఈ హోటల్లో మనం చూస్తున్నాము. కాబట్టి అంటే పాత ఇన్వెస్టర్స్ కూడా కొంత వాళ్ళకి ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది. అట్లాగే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఈ పర్టికులర్ సెగ్మెంట్ మీద దృష్టి పెట్టమని చెప్తాను. రైట్ సార్, ప్రసాద్ రావు ఉన్నారు సార్ కాలర్. ప్రసాద్ రావు గారు నమస్తే. సార్ నమస్తే సార్. రైట్, మీ డౌట్ ఏంటో అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ రామకృష్ణ గారు నమస్తే అండి, చెప్పండి. సార్ నేను కొత్తగా ఎల్ఐసీలో జొమాటోలో షేర్లు తీసుకున్నాను సార్. ఓకే అండి. సార్ జొమాటో ఎంతలో తీసుకున్నారండి? ఎల్ఐసీలో సార్. హలో. ఏంటండి సార్? జొమాటోను ఒక ఎల్ఐసీ షేర్లు తీసుకున్నాను సార్. ఇంకా కొత్తగా ఏమైనా నేను తీసుకోవడానికి నాలాంటి వాళ్ళు ఎందులో షేర్లో అండి? సార్ జొమాటో ఎల్ఐసీలో తీసుకున్నారంట, అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఇంకా ఏ షేర్స్ బాగుంటాయి, ఎటు వెళ్ళమంటారు అంటున్నారు ఆయన? రైట్. ప్రసాద్ రావు గారు, ప్రజెంట్ జొమాటో చూస్తే కనుక 64 రూపాయలు ఉందండి, అది బాగానే ఉంది. అంటే 52 వీక్స్ రేంజ్ ఒకసారి చూస్తే 169 నుంచి దాదాపుగా 40 రూపాయలకు పడిపోయిన పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తూ ఉంది. అంటే డే రేంజ్ 61లో ఉంది, అది 65 నుంచి 61 కొంచెం వీక్గా కనిపిస్తోంది. కానీ చూడాలి, మరి కొంచెం హోల్డ్ చేసి కొద్ది రోజులు వెయిట్ చేస్తే బాగుంటుందేమో అన్నట్టుగా కూడా అనిపిస్తోంది. రైట్, ఇక చూస్తే కనుక ఇటు సెన్సెక్స్ ప్రజెంట్ 60,241 దగ్గర కొనసాగుతున్న పరిస్థితి. ఇటు నిఫ్టీ వచ్చేసి 17,942, అంటే కీలకమైనటువంటి 17,700 చాలా రోజులుగా చూస్తూ ఉన్నారు ఇన్వెస్టర్స్ కావచ్చు, ఇటు విశ్లేషకులు కూడా. ఈ క్రాస్ చేస్తుందా ఇదని చెప్పేసి, సో క్రాస్ అయితే చేసింది, 942 దగ్గర కొనసాగుతోంది నిఫ్టీ, 17,942. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత బిజినెస్. వెల్కమ్ బ్యాక్. సెన్సెక్స్ 60,253, ఇటు నిఫ్టీ 17,945 దగ్గర కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు బిజినెస్ ఎనలిస్ట్ ఇద్దరు రామకృష్ణ గారు ఉన్నారు సార్, కాలర్ కూడా ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి, రామతారకం గారు చాలాసేపటి నుంచి. రామతారకం గారు నమస్తే అండి. నమస్తే సార్. రైట్, మాట్లాడండి. ఇద్దరు రామకృష్ణ గారు ఉన్నారు బిజినెస్ ఎనలిస్ట్, మీ డౌట్ ఏంటో అడగండి. ఐబీ రియల్ ఎస్టేట్, ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి సార్ నా దగ్గర, లాస్ట్ లో ఉన్నా బాగా. ఐబీ రియల్ ఎస్టేట్, ఐబీ హౌసింగ్ ఫైనాన్స్. ఎంత తీసుకున్నారండి? ఐబీ రియల్ ఎస్టేట్ అయితే 230లో ఉన్నాయండి. ఓకే. ఐబీ హౌసింగ్ కూడా చాలా కాస్ట్ లోనే ఉన్నాయండి, అంత బాగా లాస్ట్ లో ఉందండి. అంటే ఏంటి, మీరు హోల్డ్ చేయాలా ఏంటి అని అడుగుతున్నారు? అది ఎప్పుడో ఇచ్చుకోమంటారు. ఇప్పుడు ఏమైనా లాస్ట్ బుక్ చేసి ఇమీడియట్ గా లేకపోతే కొంచెం వెయిట్ చేస్తే వస్తుందా లాభం సార్? అట్లా వస్తుందా అని అడుగుతున్నా. మాట్లాడుతున్నా ఇప్పుడు. ఈ రెండు స్టాక్స్ కొంచెం వీక్ గానే ఉన్నాయండి. లాస్ట్ మనం చూస్తే లాస్ట్ 40-50 డేస్ నుంచి మంచి ర్యాలీస్ మన మార్కెట్స్ లో అబ్జర్వ్ చేసినప్పటికీ ఈ స్టాక్స్ లో పెద్ద చలనం లేదండి. అంటే ఒక 10% రికవరీస్ మనం చూసాము రెండు స్టాక్స్ లో, ఐబుల్ రియల్ ఎస్టేట్ లో, అలాగే మీరు అడిగిన ఐబుల్ హౌసింగ్ ఫైనాన్స్, ఈ రెండు స్టాక్స్ కూడా కొద్దిపాటి రికవరీస్ ఈ స్టాక్స్ లో కనిపించాయండి. కానీ భారీ రికవరీస్ రావాల్సిన సందర్భం ఉంది, ఎందుకంటే 50 డేస్ లో మార్కెట్స్ భారీగా పెరిగాయి. అట్లాంటి టైంలో కూడా ఈ స్టాక్స్ లో పెద్దగా చలనం లేదంటే ఈ స్టాక్స్ వీలైనంత వరకు మనం అమ్మేసుకోవడం బెటర్ అండి. కాకపోతే కొంత పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయొచ్చు, కొంత పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ స్టాక్ లో నుంచి ఎగ్జిట్ అమ్మని చెప్తాను. రైట్ సార్, తర్వాత గోల్డ్ పరిస్థితి ఏంటి సార్? కొంచెం అటు ఇటుగా కొనసాగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది, సో ఏంటి అది, గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుందంటారు? అది ఎప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్, అందరికీ దానిపైన చేయొచ్చు అని చెప్తా ఉంటారు, కానీ ప్రజెంట్ ఎట్లా ఉందంటారు?
ఓవరాల్ గా వర్కింగ్ మీద హై ప్రాంతాల్లో గోల్డ్ ప్రైసెస్ జరుగుతున్నాయండి. 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ కనుక చూసినట్లయితే 53,735 గా ఉంది. అదే ఆభరణాల రేట్లు, ఆభరణాలకు ఉపయోగించే గోల్డ్ కనుక చూసినట్లయితే 48,000 చేంజెస్ లో జరుగుతున్నాయి. మనం 1 ఇయర్ హైస్ కనుక చూస్తే ఆల్మోస్ట్ నియర్ గా ఒక 2-3% డిస్టెన్స్ లో గోల్డ్ ప్రైసెస్ ఉన్నాయి. మీరు అన్నట్టు గోల్డ్ అనేది అందరికీ అంటే ఫేవరెట్ ఐటమ్ అయినప్పటికీ, ఇప్పుడు ఈవెన్ ఫెడరల్ బ్యాంక్స్ అంటే ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎలా ఉంటుందో, అలాగే సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆయా దేశాల్లో వాళ్ళు కూడా గోల్డ్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. గత 2 సంవత్సరాల్లో చైనా భారీగా ఆ సెంట్రల్ బ్యాంక్ పొందడం జరిగింది. అట్లాగే మిగతా దేశాలు కూడా గోల్డ్ రష్ లాగా ఆయా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ మీద దృష్టి పెడుతున్నాయి. అప్పుడప్పుడు ఈ వార్ సిచ్యువేషన్స్ ఎక్కడైనా ఎమర్జ్ అయినప్పుడు అట్లాంటి సందర్భాల్లో కూడా గోల్డ్ ప్రైసెస్ పెరగడం మనం గమనిస్తున్నాము. మొత్తం మీద గోల్డ్ అవన్స్ పర్ అవన్స్ రేట్లలో చూస్తే అరౌండ్ $1,800 దగ్గర ఉంది. అంటే ఇంచుమించుగా ఆల్ టైమ్ హైగా మనం చెప్పుకోవాలి. గోల్డ్ ఇంకా ఫర్దర్ గా పెరిగే ఛాన్స్ ఉందండి. మెయిన్ గా ఈ సెంట్రల్ బ్యాంక్స్ పండటం వల్ల ప్రైసెస్ ఇంకా ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. తగ్గే ఛాన్సెస్ మాత్రం ఇప్పట్లో కనిపించకుండా. సార్, విజయవాడ నుంచి కాలర్ ఉన్నారు సార్, రవి గారు. రవి గారు నమస్తే, మాట్లాడండి. మీ డౌట్ ఏంటో అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. ఇప్పుడు సోనా బిఎల్డబ్ల్యూ కొనాలనుకుంటున్నాను, ఈ ప్రైస్ లో కొనొచ్చండి? అంటే మీరు ఇప్పుడు ప్రెజెంట్ తీసుకోవాలనుకుంటున్నారా? 3,539 ఉంది ప్రెజెంట్ సార్. అవును సార్, అవునండి, కొత్తగా తీసుకోవాలి. సార్, కీలకమైన 60,000 మార్క్ క్రాస్ చేసింది సెన్సెక్స్, నిఫ్టీ కూడా 17,942. ఈ టైంలో మదుపర్లు, ఇన్వెస్టర్స్ ఎట్లాంటి మూవ్ ఉండాలి, వాళ్ళు ఎట్లాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుందంటారు? అంటే మనం ఇందాక నుంచి చెప్తున్నాము, గత 50 సెషన్స్ నుంచి మన మార్కెట్స్ పెరగటం, చాలా మంది లాభాల్లో ఉండటం, ఈవెన్ షార్ట్ టర్మ్ పొజిషన్స్ కావచ్చు, లేకపోతే గతంలో ఇన్వెస్ట్ చేసిన పొజిషన్స్ ఉన్నది కావచ్చు, వాళ్ళ పోర్ట్ఫోలియోస్ లో కనుక ఏమైనా వీక్ స్టాక్స్ ఉంటే ఇది ఒక ఎగ్జిట్ ఒక టైమ్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే కొంత వీక్ స్టాక్స్ ని ఇలాంటి టైంలో వీక్ స్టాక్స్ కూడా డెడ్ క్యాట్ బౌన్స్ లాగా కొంత బౌన్సెస్ వస్తూ ఉంటాయి. అలాంటి బౌన్సెస్ వచ్చిన స్టాక్స్ లో ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. అట్లాగే సైకలాజికల్ గా చూసినట్లయితే నిఫ్టీ కూడా 18,000 రీచ్ అవుతుంది. సో 18,000 దగ్గర ఒక నీజెట్ రియాక్షన్ లాగా మేబీ ర్యాలీస్ మాత్రం కంటిన్యూ అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇంకా ఫర్దర్ గా ఆల్ టైమ్ హై దాకా వెళ్ళే ఛాన్స్ ఉన్నప్పటికీ ఒక నీజెట్ రియాక్షన్ లాగా 18,000 మార్క్ దగ్గర వచ్చే అవకాశం ఉంది. అంటే మార్కెట్స్ సడన్ గా ఒక 200 పాయింట్స్ 300 పాయింట్స్ కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ రికవర్ అవుతుంది. కానీ ఇట్లాంటి టైంలో కొంచెం షార్ట్ టర్మ్ పొజిషన్స్ ఉన్నవాళ్ళు, ఎఫ్ఎన్ఓ పొజిషన్స్ ఉన్నవాళ్ళు అప్రమత్తంగా ఉండమని చెప్తాను. ఫర్దర్ గా ఈ సెటిల్మెంట్ మంచిగానే అంటే ఇంకా హయ్యర్ లెవెల్స్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, మధు ఉన్నారు కాలర్. మధు గారు నమస్తే. నమస్తే అండి. మీ డౌట్ ఏంటో అడగండి. సల్ఫర్ తీసుకున్నా అండి షేర్స్, అది హోల్డ్ చేస్తా? ఏంటండి అది? సల్ఫర్ అండి, SALASER. ఓకే, ప్రైస్? హలో, ప్రైస్ ఎంతకి తీసుకున్నారండి? 22.50 అండి. అలాగే రేణుక ఒకటి తీసుకున్నానండి. రేణుక ఓకే అండి. ఓకే, ఈ రెండు అండి. ఇప్పుడు ఈ సల్సార్ టెక్నాలజీస్ కంపెనీ 29.40 రూపాయలు దగ్గర ట్రేడ్ అవుతుందండి. మేబీ ఈ స్టాక్ చిన్నగా కొంచెం అప్వర్డ్ బయాస్ లో వెళ్తూ ఉంది. ఓవరాల్ గా ఈ స్టాక్ లో అంటే రీసెంట్ గా వచ్చిన ఎర్నింగ్స్ అయితే అంత అట్రాక్టివ్ గా లేవండి స్టాక్ లో. అయినప్పటికీ స్టాక్ ఓవరాల్ మార్కెట్ బుల్లిష్నెస్ వల్ల కొంత హయ్యర్ లెవెల్స్ ఇంకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. సో మీ హోల్డింగ్స్ ని అరౌండ్ 35-36 లో వచ్చే ఛాన్స్ ఉంది స్టాక్ లో, ఆ పాయింట్ లో ఎగ్జిట్స్ తీసుకోమని చెప్తానండి. అట్లాగే మీరు అడిగిన రెండో స్టాక్ షుగర్ కంపెనీ రేణుక అని చెప్తున్నారు. సో ఈ స్టాక్ అయితే ఓవరాల్ గా కొంత కన్సాలిడేషన్ మోడ్ లో ఉందండి. అంటే బహుశా రాబోయే కొద్ది నెలలు ఇంకా కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉండే ఛాన్స్ ఉంది. అరౌండ్ 42-52 మధ్య ఆసిలేట్ అయ్యే ఛాన్స్ ఈ స్టాక్ లో కనిపిస్తుంది. మేబీ ఫర్దర్ గా వచ్చే రిజల్ట్స్ ని బట్టి కానీ ఓవరాల్ గా చూస్తే చాలా వీక్ పర్ఫార్మింగ్ స్టాక్ గా చెప్పుకోవచ్చు లాస్ట్ 1 డెకేడ్ లో. కానీ మొత్తం మీద ఎర్నింగ్స్ అవి కూడా వీక్ గానే ఉన్నాయి. ఈ స్టాక్ లో వీలైతే మీరు హయ్యర్ బ్యాండ్ కి వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను, అరౌండ్ 55 ప్రాంతం. రైట్ సార్, మధుసూదన్ ఉన్నారు ఇంకో కాలర్. మధుసూదన్ గారు నమస్తే. నమస్తే సార్.
కృష్ణ గారికి నమస్తే సార్. చెన్నై పెట్రో శంకర బిల్డింగ్ మెటీరియల్స్ గురించి కొంచెం చెప్పండి సార్. నేను రెండు కొన్నాను. చెన్నై పెట్రోలియం బిల్డింగ్ మెటీరియల్స్. శంకర బిల్డింగ్ మెటీరియల్, ఓకే. చెన్నై పెట్రో అంటే రీసెంట్ గా వచ్చిన ఆల్ టైమ్ హైస్ అవి నిలబెట్టుకోలేకపోయింది. అరౌండ్ 400 ప్రాంతాల దాకా ఈ స్టాక్ ట్రావెల్ చేసి ప్రస్తుతం 277 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఫర్దర్ గా ఈ స్టాక్ మేబీ కొంత కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే జిఆర్ఎంస్ అవన్నీ కూడా జనరల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైగా ఉన్నప్పుడు వస్తాయి. మళ్ళీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొంచెం తక్కువగా ఉండటంతో ఈ చెన్నై పెట్రో అనేది కొంత వీక్నెస్ ఏ కనిపిస్తుంది. ఇంకా మేబీ కన్సాలిడేషన్ టు వీక్నెస్ ఏ ఈ స్టాక్ లో ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయట్లేదు. అట్లాగే మీరు అడిగిన రెండో స్టాక్ శంకరా బిల్డింగ్, ఓకే. సేమ్ సిమిలర్ సినారియో టెక్నికల్ గా ఈ స్టాక్ లో కనిపిస్తుందండి. కాకపోతే స్టాక్ కొంచెం కన్సాలిడేషన్ టు హయ్యర్ సైడ్స్ వెళ్లే ఛాన్స్ ఈ స్టాక్ లో కనిపిస్తుంది. క్లియర్ గా ట్రెండింగ్ చూస్తున్నాం. గత లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ స్లోగా ట్రెండ్ అవుతూ ఉంది. అప్పుడప్పుడు మంచి మూవ్స్ వస్తున్నప్పటికీ మళ్ళీ కూల్ ఆఫ్ అవటం, మళ్ళీ పెరగడం చూస్తున్నాము. స్టడీ గ్రోత్ అయితే ఈ స్టాక్ లో కనిపిస్తుందండి. ఈ రీసెంట్ ఎర్నింగ్స్ అంత ఆశాజనకంగా లేనప్పటికీ డివిడెండ్స్ ఇస్తున్నారు. ఈ స్టాక్ అయితే హోల్డింగ్స్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సార్, ఇటు క్రూడ్ ధర చూస్తే కూడా 3% పడిపోయి దాదాపుగా బ్యారెల్ $92 పడిపోయింది. సో దీని ప్రభావం ఎట్లా ఉంటుంది సార్ మార్కెట్ పైన? అది మార్కెట్ కి ఒక పాజిటివ్. రైట్, ప్రజెంట్ మనం చూస్తే కనుక సెన్సెక్స్ ఇటు 60,272 దగ్గర కొనసాగుతోంది. అట్లాగే ఇటు నిఫ్టీ 17,950 దగ్గర కొనసాగుతున్న పరిస్థితి. ఇక విదేశీ మదుపర్లు కూడా తిరిగి వచ్చారు కాబట్టి మార్కెట్లు ఈ విధంగా దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో దేశీయ మార్కెట్ల పతనానికి మరో కారణం కూడా ఈ విదేశీ సంస్థాగత మదుపర్లు కూడా చెప్తూ ఉంటారు, ఎఫ్పిఐలు. కాబట్టి మన మార్కెట్లను వీడడం కావచ్చు. ఈ వీటన్నిటి వల్ల మార్కెట్లు కొంత ఇంతకుముందు కొంచెం వీక్ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ మధ్య దాదాపు 2.5 లక్షల కోట్ల విలువైన సంపదను మన మార్కెట్ల నుంచి వారు తరలించుకొని పోయారు. కాబట్టి మార్కెట్లు కొంచెం వీక్ అయ్యాయి. కానీ ప్రస్తుతం ఆ విదేశీ మదుపర్లు మళ్ళీ మన మార్కెట్ వైపు చూస్తుండడం మార్కెట్ల ర్యాలీకి దోహదం చేస్తోందని కూడా నిపుణులు చెబుతున్న పరిస్థితి. ప్రజెంట్ అయితే 3 రోజుల సెలవులు విరామం తర్వాత మార్కెట్లు నిన్న ఈరోజు మంచి ర్యాలీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.